मंदिर। అవనీ ప్రవీణ్ గారికి అలాగే ఫోటోగ్రాఫ్ యూనియన్ అసోసియేషన్ ఫోటోగ్రాఫర్ అందరికీ అలాగే పద్మశాలి సేవా సంఘం అధ్యక్ష కార్యదర్శుల పద్మశాలి ప్రభాకర్ వచ్చేసిన అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ అక్షయ సూర్యుడు అలిశెట్టి ప్రభాకర్ గారి జన్మదినం అదే రోజు అతను చనిపోయిన దినం కూడా ఇదే రోజు కాబట్టి ఇతని యొక్క జన్మదినం చాలా ఘనంగా అయ్యాలని కూడా మేము అనుకుని ఈరోజు చేయడం జరిగింది। अलागे अलसटे प्रभाकर विग्रह मानस विग्रह जैसे बहुत आलोचन तो गौरव मुनपाल चर्पर्सन वाटे मुनपाल आमोदी विग्रह लोपल का बट्टी आ चौर पड़ते बहुत आलोचना पद्मशाली सेवा संघ तरफ नैन को अक्षसूर पद्मशाली सेवा संघ ना తెలంగాణ రాష్ట్రంలో కూడా కాకుండా కూడా ఆంధ్ర రాష్ట్రంలో దీని యొక్క పేరు కూడా ప్రసిద్ధి చెందింది కాబట్టి మనం గౌరవించాలి మనకులను మనం గౌరవించాలనే ఉద్దేశం తోటి గౌరవ భవిష్యత్తులు కూడా అందరూ వచ్చిన కాబట్టి మీరొక్క మా విన్నవమును మనించి మీరొక్క మేము పద్మశాలి సేవా సంఘం ద్వారా ఒక లెటర్ ఇస్తాం మున్సిపల్ కౌన్సిల్ పరంగా అదే రకంగా కూడా అక్కడ ఏర్పాటు చేస్తే ఇది ఏంటంటే అంత లోపల గా ఉంది కాబట్టి కనుక్కోలేదు అది కొండ లక్షణ భాగంగా ఎలా ఉందో అలాగే విగ్రహం కాశీ విగ్రహం చేయాలని కూడా గౌరవ చైర్పర్సన్ కానీ మన మున్సిపల్ కౌన్సిల్ అందరినీ పేరు పెరిగిన గారు జయంతి వర్ధంతికి విచ్చేసిన అభిమానులకు కళాకారులకు కళా పోషకులకు మరియు పురప్రముఖులకు ప్రజాప్రతినిధులందరికీ నా కళాభివందనాలు। అలిశెట్టి ప్రభాకర్ గారు వారొక అగ్ని పర్వతం వారి ప్రతి అక్షరంలో ఒక చైతన్యం ఉంటుంది అలాంటి మహానుభావుడు ఆ జగిత్యాల పుట్టడం మా అదృష్టం। మహానుభావులు వాళ్ళు ఇవ్వడమే తప్ప వాళ్ళు తీసుకోరు అది అందుకు నిదర్శనం మన అలిశెట్టి ప్రభాకర్ గారి జననం మరణం వారి గురించి సంతోషం చేసుకున్నామా లేకపోతే శ్రద్ధాంజలి గడిద్దామా అన్నది ఎప్పుడు మాకు క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు ఏం చేయాలన్నా కూడా అరే ఈరోజు అన్న చనిపోయిన రోజు అన్న పుట్టినరోజు అంటే వాళ్ళు ఇవ్వడే తప్ప తీసుకోరు మీరు అంతటి మహానుభావులు మన అలిశెట్టి ప్రభాకర్ గారు వాళ్ళ జనన మరణాల్లోనే ఉంది అంతటి మహానుభావుడు కాబట్టి ఆయన అక్షరాన్ని ఎంత చైతన్యపరిచిందంటే ఆనాటి కాలం మరి 20 దశాబ్దాల కిందటనే వారు ఎంతో చైతన్యపరిచారు ఒక ముందు చూపు చూస్తారు వాళ్ళు ఒక వందేళ్ల జీవితాన్ని ముందే చూస్తారు ప్రతి అక్షరాన్ని ఆయన కూర్పి ఈ సమాజానికి అందించాడు నేను ఒకటే చెప్తున్నా నేటి సమాజానికి నేటి యువతరానికి అన్న ప్రతి అక్షరం ఈరోజు మన సోషల్ మీడియాలో ఉంది అన్న పేరు అలిశెట్టి ప్రభాకర్ అని కొట్టే ప్రతి కవిత మన ఫోన్లో వస్తుంది ఆయన గురించి చదవండి ఆయన గురించి తెలుసుకోండి ఫస్ట్ ఎందుకంటే ఆయన శ్రీశ్రీ అంతటి గొప్పవాడు సినారి అంతటోడు జయజలు పలికిండు కాలోజీ అంతటోడు తనను దత్తపుత్రుడిగా చేసుకున్నాడు అంతటి మహానుభావుడు మన అలిశెట్టి ప్రభాకర్ అన్న ఆయన గురించి తెలుసుకోండి విశ్వవ్యాప్తం చేయండి ఆయన కవితను ప్రతి అక్షరాన్ని విశ్వవ్యాప్తం చేయండి ఆయన మామూలు మనిషి కాదు జగిత్యాల పుట్టిన ఒక విప్లవ కణం ఆయన ప్రతి అక్షరంలో చైతన్యం ఉంటుంది ఒకసారి చదవండి యూట్యూబ్లో కానివ్వండి ఆయన ఫేస్బుక్లో కానివ్వండి మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా అలిశెట్టి ప్రభాకర్ గారు ప్రతి దాటా వస్తుంది ప్రతి అక్షరం వస్తుంది మీరు చదవండి విశ్వవ్యాప్తం చేయండి అలిశెట్టి ప్రభాకర్ గారి ప్రతి అక్షరాన్ని మీరు సమాజానికి అందించాలి ఇంకొకటి ఏంటంటే నేను అన్నగారి ఈ ఉత్సవాలను ప్రభుత్వపరంగా చేస్తే బాగుంటుందని నా కోరిక మేడం గారు వచ్చారు మన శ్రావణి గారు
ఈరోజు మున్సిపల్ చైర్పర్సన్ గారు వారికి నేను మీరు ద్వారా ప్రభుత్వానికి విన్నపం చేయాలనుకుంటున్నామ్మా. ప్రభుత్వ పరంగా చేస్తే చాలా బాగుంటుంది, ఎందుకంటే వారు చాలా గొప్ప వ్యక్తి, శ్రీశ్రీ అంతటి గొప్పవారు, కాలోజీ అంతటి సమవుజ్జి కలవారు. వారి ఈ ఉత్సవాలన్నీ మన ప్రభుత్వ పరంగా చేస్తే బాగుంటుందని నా కోరిక. మా కళాభిమానులందరం కలిసి మీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నాం అమ్మా. థ్యాంక్ యూ, అందరూ వచ్చినందుకు నాకు ధన్యవాదాలు. జగిత్యాల ముద్దు బిడ్డ, విప్లవ కవి, భావ వ్యక్తీకరణలో తనకు తానే సాటైనటువంటి మహాకవి గౌరవనీయులు అలిశెట్టి ప్రభాకర్ గారి జయంతి మరియు వర్ధంతి సందర్భంగా జగిత్యాల మున్సిపల్ కౌన్సిల్ పక్షాన, పట్టణ ప్రజలందరి పక్షాన కూడా వారికి ఘనంగా నివాళులు అర్పించడం కోసం మేము, అలాగే మా గౌరవ వైస్ చైర్మన్ గారు, గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ కూడా మన జగిత్యాల పట్టణంలోని అంగడ్ బజార్ దగ్గర ఉన్నటువంటి వారి విగ్రహానికి పూలమాలలు అర్పించడం జరిగింది. మరి సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి గౌరవనీయులు అలిశెట్టి ప్రభాకర్ గారి, సతీమణి గారు, మాతృశ్రీ భాగ్యం గారికి, అలాగే వారి కుమారుడు సంగ్రామ్ గారికి, అలాగే వారి సోదరి మనలు కూడా ఇక్కడికి ఇచ్చేసి ఉన్నారు వారికి, అలాగే పద్మశాలి సంఘం పెద్దలైనటువంటి గంగాధర్ గారికి మరియు వారి కార్యదర్శులకి, వారి సభ్యులందరూ డైరెక్టర్స్ అందరికీ కూడా, వారి సభ్యులందరికీ పేరు పేరున, అలాగే ఇచ్చేసినటువంటి వాస్తవ్యులు ఇందాక మా రవి గారు సోదరుడు వారు కూడా చెప్పారు వారికి, మరియు మా యువత, అలాగే మా ప్రముఖులు, ప్రముఖ వైద్యులు శంకరంగుల్ గారికి ఇచ్చేసిన వారందరికీ కూడా పేరు పేరున, మరి ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా పేరు పేరున, మా మీడియా సోదరులకు, ఎందుకంటే మేము చేసే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ప్రజలందరికీ కూడా వ్యాపిస్తున్నటువంటి మేజర్ రోల్ పోషిస్తున్నటువంటి మా మీడియా సోదరులకు కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. మన జగిత్యాల్లో పుట్టినటువంటి ఆణిముత్యం తన కవితలు రాస్తారు అంటే, ఏ ఒక్కరైనా కవితలు రాస్తారా అంటే ఒక బేస్ ఉంటుంది, ప్రతి ఒక్క కవికి కూడా తన కవిత్వం కోసం ఒక భూమిక ఉంటుంది. కానీ మన అలిశెట్టి ప్రభాకర్ గారు మనిషి మనుగడను, మనిషి ముఖ చిత్రాన్ని, మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి సంఘటనలను తన ముఖ్య భూమికగా చేసుకొని కవితలు రాస్తుండేవారు. అంటే సమాజంలో ఉన్నటువంటి మనిషి ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను, కుళ్ళు, కుతంత్రాలు, కుట్రలు, ప్రతి ఒక్కటి కూడా మరి వారి కవితలో ఒక దార్శనికంగా ఉండేది. అంటే సమాజంలో ఎదుర్కొన్నటువంటి కష్ట నష్టాలు, ఒక మనిషి పడుతున్నటువంటి బాధలు, అవన్నీ కూడా ఒక ముఖ్య భూమికగా చేసుకుని వారి కవితలు రచించేవారు. అంటే సమాజంలో జరుగుతున్నటువంటి చెడుని, ఇటు మంచిని కూడా చెప్పకనే చెప్తూ భావ వ్యక్తీకరణ చేస్తుండేవారు. అందుకే కవితల ద్వారా భావ వ్యక్తీకరణ చేయడంలో వారికి వారే సాటి. మరి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మొట్టమొదటిగా నిర్వహించినటువంటి తెలుగు మహాసభలలో ప్రాంగణానికి కూడా అలిశెట్టి ప్రభాకర్ గారి ప్రాంగణం అని వారు కూడా నామకరణం చేయడం జరిగింది అప్పుడు. మరి అలాగే ఇంతకుముందు చెప్పినట్టు అలిశెట్టి ప్రభాకర్ గారి విగ్రహం, దాని గురించి కూడా డెఫినెట్గా కౌన్సిల్ సభ్యులందరం ఉన్నారు, దాని గురించి కౌన్సిల్లో కూడా చర్చ చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈరోజు ప్రొద్దున్నే మరి జయంతి సందర్భంగా గౌరవ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు మున్సిపల్ శాఖ మంత్రి వరులైనటువంటి కేటీఆర్ అన్న గారు కూడా ట్వీట్ చేస్తూ వారికి జయంతి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి మన శాసనసభ్యులు సంజయ్ అన్న గారు కూడా అనుకోని పనుల వల్ల ఇక్కడ లేనందున వారి నివాళులు కూడా, మరి శుభాకాంక్షలు కూడా అందరికీ తెలియజేయమని, మా ద్వారా తెలియజేయమని చెప్పడం జరిగింది. మరి ఒక్కసారి పద్మశాలి ముద్దుబిడ్డ అయినటువంటి, మరి విప్లవ కవి అయినటువంటి, మరి శ్రీశ్రీ అంతటి వారే మెచ్చుకునేవారు, అంతటికి సమ ఉజ్జీలు అలిశెట్టి ప్రభాకర్ గారు. కానీ నేను నమ్ముకున్న సిద్ధాంతాల కోసం, నేను పాటిస్తున్న ఆచారాల కోసం నేను అమ్ముడుపోను, వాటిని చివరి వరకు కూడా నేను ఆచరిస్తాననేటువంటి ఒకే ఒక లక్ష్యంతో రంగుల ప్రపంచం, సినిమా ప్రపంచం పిలిచినా కూడా వారి సిద్ధాంతాలను అనుసరిస్తూ అక్కడి వరకే ఉండిపోయారు. అంటే దేన్ని కూడా ఆశించలేదు, ఎక్కువగా ఆశించలేదు, ఆ సిద్ధాంతాలను చివరి శ్వాస వరకు కూడా ఆచరిస్తూ వెళ్ళిన వ్యక్తి. ఎందుకంటే చాలామంది సిద్ధాంతాలు చెప్తూ ఉంటారు, చాలామంది ఆదర్శాలు చెప్తూ ఉంటారు, కానీ పాటించడం మాత్రం కొంతమందికే సాధ్యం. అది మన అలిశెట్టి ప్రభాకర్ అన్న గారికే చెల్లింది. ఎందుకంటే తను కష్టాలు అనుభవించినా సరే నా సిద్ధాంతాలను నేను నమ్ముకునే ఉండాలి, వాటిని అమ్ముకోవద్దు అనేటటువంటి ఒకే ఒక లక్ష్యంతో వారు ముందుకు సాగారు. మరి వారు కానివ్వండి, వారి కుటుంబ సభ్యులు కానివ్వండి, వారి అడుగుజాడల్లో నడుస్తున్నారు. మరి అలిశెట్టి ప్రభాకర్ అన్న గారి
ఆ సిద్ధాంతాలను మనందరం కూడా విశ్వసించాలి అలాగే ఆచరించాలి అని ఈ సందర్భంగా యువతని అలాగే ప్రజలందరికీ కూడా కోరుకుంటూ తప్పకుండా ఆశిస్తామని మేమందరం కూడా ఈ ఆనిమ వ్యక్తం చేస్తూ